బెస్ట్ అవైలబుల్ స్కూల్లో 2వ తరగతి నుంచి 8వ తరగతి వరకు నిలిపివేస్తూ ఇచ్చిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని విశాఖలోని జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద విద్యార్థులు తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ధర్నాలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ బెస్ట్ అవైలబుల్ స్కూల్ను ప్రారంభించింది స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి అని, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2 నుంచి 8 తరగతుల నిలుపుదల జీవో ఇచ్చి రద్దు చేయడం దుర్మార్గమని తెలిపారు. రద్దు చేసిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జీవో రద్దు చేసే వరకు విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి పోరాడతామని అన్నారు. విద్యార్థులకు మేలు కలిగించే ఈరోజు ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని రద్దు చేసిన కారణంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కనువిప్పు కలగాలని చెప్పి ఇక్కడ సోదరుడు పుత్త విజయ కుమార్ గారి ఆధ్వర్యంలో మరియు దళిత సంఘ పెద్దలు ఆ పిల్లల యొక్క తల్లిదండ్రుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడటం జరిగింది. ముఖ్యంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అనే ఒక స్కీము దళిత పిల్లలకు పెట్టి విద్యార్థులకి 1 నుంచి 10వ తరగతి వరకు వారు కూడా కార్పొరేట్ స్కూల్లో చదువుకోవాలనే మంచి ఉద్దేశంతో పెడతాం జరిగింది. ఈరోజు వారి కుమారుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్లో 1 నుంచి 8వ తరగతి వరకు రద్దు చేసి 9, 10 తరగతుల వరకే ఉంచడం జరిగింది. దయచేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ దళిత సంఘాల తరఫున ఆ పేద విద్యార్థుల తరఫున నేను కోరేది ఒకటే, మీరు అమ్మ ఒడి ఇచ్చారు ఇంకోటి ఇచ్చారు, ఈరోజు ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్లో ఉత్తమ విద్య చదువుకోవడానికి అవకాశం ఇచ్చే ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ని కొనసాగించాలి. ఎందుకంటే మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఆ రోజు ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. మరి మీ తండ్రి గారి బాటలో మీరు నడుస్తాను అన్నారు కాబట్టి, మాట తప్పను మడవని తిప్పను అన్నారు కాబట్టి ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని కూడా తమరు కొనసాగించాలని, ముఖ్యంగా ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ రద్దు చేయటం వలన ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 40,000 నుంచి 50,000 మంది పిల్లలు రోడ్డు మీద పడిపోయే పరిస్థితి. దయచేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒకటే కోరుకుంటున్నాను, ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని కొనసాగించాలి. కొనసాగించి ఈ దళిత విద్యార్థులకి కార్పొరేట్ స్కూల్ విద్యను అందించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు మా విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి, మిగిలిన దళిత సంఘాల నాయకులకు, కొత్త విజయ కుమార్ గారికి, ఈ నష్టపోయినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ తరఫున ఈ బెస్ట్ అవైలబుల్ స్కీము కొనసాగించే వరకు వారికి మేము మద్దతు ఉంటామని మరొకసారి మీ ద్వారా తెలియ